అక్టోబర్ 3, 2024 నుండి దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నవరాత్రులు అమ్మవారు భూమి మీద తిరిగే రోజులు. అయితే ఈ దసరా నవరాత్రులలో స్త్రీలు పొరపాటున కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు. కాదని వేసుకుంటే భర్తకు తీరని కష్టాలు వస్తాయి, మాంగళ్య దోషం ఏర్పడుతుంది, ఎక్కడ లేని కష్టాలన్నీ కూడా మీకే వస్తాయి అని పండితులు చెప్తున్నారు. మరి దసరా నవరాత్రులలో ఏ రంగు గాజులు వేసుకోకూడదు, ఏ రంగు గాజులు వేసుకుంటే మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఆశ్వయుజ మాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము. ఆ ఆనందానికి గల కారణం అమ్మ గుర్తుకు రావడమే. అమ్మ అంటే మరి ఎవరో కాదు, ఆ జగన్మాత, ముగ్గురమ్మల మూలపుటమ్మ, నవదుర్గా స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీ దేవి. ఎందరో మహాయోగులు నిరూపించినట్లు ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులన్నిటిలోకెల్లా మానవతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన ఏదో ఒక తెలియని అద్భుతమైన శక్తి దాగి ఉంది. హైందవ మతంలో దేవుడికి ఎంత ప్రాముఖ్యత ఉందో దేవతకు అంత మించిన ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడే లేడని మనకు తెలుసు. అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటాము. మన దృష్టిలో శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు, ఆది చరాలకు ప్రతీక. ఆ శక్తిని విభిన్న రూపాలలో, భిన్న పాత్రలలో ఆరాధించే సందర్భమే దేవీ నవరాత్రులు. నవరాత్రి పదంలో నవ శబ్దం 9 సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రులు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. అంటే 9 పగళ్ళు 9 రాత్రులు నిర్వర్తించే దేవీ పూజకు ఒక ప్రత్యేక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్లపక్ష పాడ్యమి తిథి నుండి దశమి వరకు 9 రాత్రులు 9 పగళ్ళు అమ్మవారిని పూజించటం ప్రశస్తంగా చెప్పబడింది. దీనిని శరణ్ నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు. నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం. అందుచేత ఇది సమయంలో సృష్టికి కారణమైన మహామాయ తీవ్ర వేగం కలిగి ఉంటుంది. పూజాది చేత ఆమెను ఆహ్వానించడం సులభ సాధ్యం. కాబట్టి ఈ సమయంలో 9 రోజులు నవదుర్గలను నిష్టగా ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రులలో రాహుకాల దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల రాహు యొక్క ప్రతి ప్రభావం తగ్గి దోష నివారణ జరుగుతుంది. దేవి అర్చనలో లలిత సహస్రనామాలు, దుర్గా సప్తసతి పారాయణం చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగ పీడలతో బాధపడేవారు, జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈ 9 రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేస్తే ఆ రోగాల నుండి బయటపడతారు. పిల్లలకు గాజులు అందాన్ని తెచ్చిపెడతాయి. అయితే కేవలం అందం కోసమే మాత్రమే మహిళలు గాజులను వేసుకోరు. మహిళలు ధరించే గాజులు అందానికే కాదు, సౌభాగ్యానికి చిహ్నం. స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది. మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక వీటి శబ్దం శుభాలను, అనురాగాలను పెంచుతుంది. మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాలలో గాజులు ఒకటి. అయితే కాలం మారుతున్న కొద్దీ కొన్ని దుస్తులు, ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి. అందులో భాగంగా గాజులు వేసుకోవడం బాగా తగ్గిపోయింది. అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్నా వేసుకోకపోయినా పండుగల సమయంలో, పెళ్ళిళ్ళ సమయంలో, ముఖ్యమైన కార్యక్రమాలలో, ఇతర శుభకార్యాల సమయాలలో, నోములు నోచుకునేటప్పుడు, ప్రత్యేకమైన పర్వదినాలలో సాంప్రదాయబద్ధంగా సిద్ధమైనప్పుడు గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఈ దేవీ నవరాత్రులలో లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఆడవారు గాజులను ఎలా వేసుకోవాలి అనే విషయానికి వస్తే, ఈ నవరాత్రులలో ఆడవాళ్ళు చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకొని చేతికి మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిది. బంగారు గాజులు ఉన్నవారు బంగారు గాజులు కూడా ధరించవచ్చు. కానీ ఆ బంగారు గాజులతో పాటు మట్టి గాజులను కూడా ధరించాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రులలో ప్రత్యేకంగా కొన్ని రంగుల్లో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి నవరాత్రులలో ఏ రంగు గాజులు వేసుకోవాలి అంటే రెడ్ కలర్ గాజులు కానీ, గ్రీన్ కలర్ గాజులు కానీ, పింక్ కలర్ గాజులు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. రెడ్ కలర్ గాజులు వేసుకుంటే సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.
పింక్ కలర్ గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇవే కాక దేవి నవరాత్రులలో నల్లటి రంగులో ఉండే గాజులు వేసుకుంటే దిష్టి దోషాలు పోతాయి. నల్ల గాజులు అంటే మట్టి గాజులు కాదు, చిన్నపిల్లల చేతికి వేసే గాజుతో చేసిన నల్ల గాజులు ఉంటాయి కదా, అలాంటి నల్ల గాజులను ఆడవారు ఈ దేవి నవరాత్రులలో ధరిస్తే దిష్టి దోషాలు పోతాయి, చాలా మంచి జరుగుతుంది. రెడ్ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్, బ్లాక్ కలర్ ఈ నాలుగు కలర్లో ఉండే గాజులను దేవి నవరాత్రులలో ధరిస్తే అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది. కానీ ఈ దేవి నవరాత్రుల ఆడవాళ్ళు పొరపాటున కూడా స్కై బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్, గ్రే కలర్లో ఉండే గాజులను వేసుకోకూడదు. వేసుకుంటే లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి, భర్తకు కష్టాలు వస్తాయి, మాంగల్య దోషం ఏర్పడుతుంది. కాబట్టి దేవి నవరాత్రులలో ఆడవాళ్ళు ఎవ్వరు కూడా స్కై బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్, గ్రే కలర్లో ఉండే గాజులు ధరించవద్దు. రెడ్డు, గ్రీను, పింకు, బ్లాక్ కలర్లో ఉండే గాజులను ధరించండి. కనీసం రెండు చేతులకు కనిపి అరడజన్ గాజులు వచ్చేలాగా ధరించండి. అరడజన్ కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ ఉండకూడదు. ఇలా ఆడవాళ్ళు గుర్తుంచుకొని నవరాత్రులలో ఈ రంగులో ఉండే గాజులు ధరించండి. కుంకుమ పెట్టుకోండి, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యి శుభ ఫలితాలను పొందండి. నవరాత్రులలో మీరు పూజ చేసినా చేయకపోయినా ఈ కూరలు మాత్రం అస్సలు తినకూడదు. ఆడవాళ్ళు ఇంట్లో అస్సలు ఈ కూరలను వండకూడదు. కాదని వండినా తిన్నా చేతిలో పైసా కూడా మిగలదు. ఒకరి దగ్గర చెయ్యి చాసి అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు, అప్పుల పాలైపోతారు, పరమ దరిద్రం కలుగుతుంది. ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాదు నవరాత్రులలో ఈ కూర తింటే దుర్గాదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఇక మీరు ఏ పని చేసినా అపజయాన్ని పొందుతారు. మరి పరమ పవిత్రమైన నవరాత్రులలో ఏ కూరలు తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. హైందవ మతంలో దేవుడికి ఎంత ప్రాధాన్యత ఉందో దేవతకు అంతకు మించిన ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడే లేడని మనకు తెలుసు. అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటున్నాము. శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు, అది చలనానికి ప్రతీక. ఆ శక్తిని భిన్న రూపాల్లో, భిన్న పాత్రలలో ఆరాధించే సందర్భమే దేవి నవరాత్రులు. దైవశక్తిని స్త్రీ స్వరూపంగా కొలుసుకోవడం ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కాదు. వేల సంవత్సరాలుగా భారతదేశంలోని గ్రామ గ్రామాన అమ్మవారిని ఏదో ఒక రూపంలో పూజిస్తూనే వస్తున్నాము. ముగ్గురమ్మల తల్లి, పోలేరమ్మ తల్లి, మైసమ్మ, ఇలా పేర్లు ఏవైతేనే ప్రకృతిని పాలించే ఆ చల్లని తల్లి చూపు తన మీద పడాలని ధార్మికుడైన ప్రతి హిందువు వేడుకుంటూనే వస్తున్నాడు. కాళీ మాత మొదలుకొని లలిత, త్రిపుర సుందరి వరకు ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నారు. ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి అస్త నక్షత్రంతో కూడుకొని ఉన్న శుభదినాన దేవి పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తుంది. అందువల్ల ఈరోజు నుండి నవరాత్రులు ప్రారంభిస్తారు. ఈ నవరాత్రి ఉత్సవంలో దేవి నవాంశ పూజలు నిర్వహిస్తుంటారు. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకొని ఒక విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన సమీ వృక్షం అంటే జమ్మి చెట్టును వద్ద అపరాజితాదేవిని పూజిస్తారు. ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి. ఇలా ఈ జగన్మాత మానవులను మానవులుగా తీర్చిదిద్దే మా మాయా నా లేకుండా వా వర్తింపచేసే తల్లిగా లాలించి, తండ్రిగా పోషించి, గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం. సృష్టిలోని స్త్రీలందరూ శక్తికి ప్రతిరూపాలే అని భావించి వారిని భౌతికంగా పూజించే అరుదైన ఆచారం ఒక నవరాత్రి సందర్భంలోనే కనిపిస్తుంది. మనం కుండలిని కూడా శక్తి అని పిలుస్తాము. మనిషి మనిషిలోనూ ఉన్న ఆ చక్రాలను ఛేదించిన రోజున తనకు ఈ సృష్టికి మధ్య ఉన్న ఆ వేదాన్ని గ్రహిస్తాడు. అమ్మవారి కటాక్షంతోనే ఆ కుండలిని శక్తి జాగృతం అవుతుందని భక్తుల నమ్మకం. అందుకేనేమో అమ్మవారి చుట్టూ ఉన్న దైవాలు కూడా పరిపూర్ణ జ్ఞానానికి ప్రతిరూపాలుగా కనిపిస్తారు. శివుడు దక్షిణామూర్తిగా, ఆది గురువుగా ప్రసిద్ధుడు. ఇక గణపతి సిద్ధి బుద్ధులను ప్రసాదిస్తాడని ప్రతీతి. మరొకవైపు కుమారస్వామిని కూడా జ్ఞానానికి అధిపతిగా భావిస్తారు.
ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో మొదటి 9 రోజులను దేవి నవరాత్రులుగా జరుపుకుంటూ ఉంటారు. ఈ 9 రోజుల్లో చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. ఈ 9 రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి నైవేద్యాలు సమర్పిస్తారు. కోరిన కోరికలు తీర్చే పొంగు బంగారు దుర్గాదేవికి దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధానంగా అమ్మవారిని పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసి డప్పులు వాయిద్యాల నడుమ అమ్మవారికి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. హిందూ ధర్మం ప్రకారం పండుగలకు విశిష్ట స్థానం ఉంది. పూజాది కార్యక్రమాలకు, తినే ఆహారానికి ప్రత్యేక నియమాలున్నాయి. ముఖ్యంగా నవరాత్రులు అమ్మవారిని ఆరాధించే భక్తులు సాత్విక ఆహారాన్ని తినాలి. నవరాత్రుల్లో ఎంతో నిష్ఠగా నియమాలను పాటిస్తూ పూజిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయని పండిత నిపుణులు అంటున్నారు. నవరాత్రుల్లో మాంసం, చేప, ఉల్లి, వెల్లుల్లి మొదలైన తామసిక ఆహార పదార్థాలను తినకూడదు. తింటే అశాంతి, వ్యాధులు మరియు చింతలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అందువల్ల నవరాత్రులలో ఉల్లిపాయ, వెల్లుల్లి తినడం హిందూ మతంలో నిషిద్ధంగా పరిగణించబడుతుంది. నవరాత్రుల్లో పండ్లు, కాయలు, కూరగాయలు, విత్తనాలు, పాలు, చిక్కుళ్ళు వంటి సాత్విక ఆహారాన్ని తినే ఆహారంలో చేర్చుకోవాలి. ఆహార పదార్థాలను 3 విభిన్న వర్ణాలుగా విభిస్తారు. అవి సత్వ లేదా సాత్విక, రాజస లేదా తాపస పదార్థాలుగా పేర్కొన్నారు. ఇక్కడ సాత్విక అంటే స్వచ్ఛమైన, సహజమైన, శక్తివంత ఆహారం అని అర్థం. వెల్లుల్లిని రాజయుగ్ని అని పిలుస్తుంటారు. ఉల్లిపాయలు వెల్లుల్లి కోరిన కలిగిస్తాయి. ఉల్లిపాయలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు వారి ప్రవృత్తిపై పట్టు కోల్పోతుందని నమ్మకం. నవరాత్రి అంటే భక్తులు ప్రాపంచిక సుఖాలకు దూరంగా స్వచ్ఛమైన, సరళమైన జీవితాన్ని అలవరుచుకోవలసిన సమయం. అందుకే నవరాత్రులలో వేరే కోరికలు కలగకుండా ఉండాలి అంటే ఉల్లి వెల్లుల్లిని పక్కన పెట్టాలి, అస్సలు తినకూడదు. ఉల్లిపాయలతో కూడిన వెల్లుల్లిని రాజుగ్ని అంటారు. అంటే వెల్లుల్లి మీ కోరికలు మరియు ప్రాధాన్యతల మధ్య తేడాను గుర్తించగలదు, కష్టతరం చేసే పదార్థంగా చెప్పుకోవచ్చు. కాబట్టి దసరా నవరాత్రులలో ఉల్లి వెల్లుల్లి అస్సలు తినకూడదు. నవరాత్రి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి తినకుండా ఉండాలి. నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారిని మీకు తోచిన విధానంగా పూజించి ఏదైనా పదార్థం వండి లేదా పండ్లైనా సరే నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రశాంతంగా స్వీకరించాలి. నవరాత్రులు అమ్మవారికి పెట్టిన ప్రసాదం తింటే అమ్మవారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి, వాటిందల్లా బంగారం అవుతుంది. అలాగే నవరాత్రులు 9 రోజులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసం అంటే మాంసం కూర, చేపల కూర, గుడ్డు తినకూడదు. తెలియక అయినా సరే ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుంది. కొంతమంది నియమాలను పెట్టుకుంటారు. వారు పెట్టుకున్న నియమాల ప్రకారం ఆ నియమాలు పాటిస్తూ అమ్మవారి భక్తి శ్రద్ధలో పూజించుకోవాలి. కొంతమంది ఈ 9 రోజులు మాంసాహారం తినకూడదని నియమం పెట్టుకొని ఆ తర్వాత ఉండలేక తినేస్తుంటారు. పొరపాటున కూడా ఈ పనులు మాత్రం అస్సలు చేయకూడదని పండితులు చెప్తున్నారు. మీరుండగలిగితేనే ఆ నియమాలను పెట్టుకోండి, లేకపోతే లేదు. అమ్మవారిని భక్తిగా పూజించుకోండి చాలు. ఒకవేళ మర్చిపోయి నవరాత్రుల్లో మీరు మాంసాహారం తింటే దరిద్ర దేవత మీ ఇంట్లోకి వస్తుంది. అంటే నియమం పెట్టుకొని పొరపాటున మీరు ఇది తిన్నారనుకోండి, ఆ దేవికి ఆగ్రహం కలుగుతుంది. కాబట్టి పొరపాటున కూడా నవరాత్రులలో చికెన్, మటన్, చేపలు, రొయ్యలు వంటి పదార్థాలను తినవద్దు. ముఖ్యంగా నవరాత్రి పూజ చేసేటప్పుడు వీటి దరిదాపుల్లోకి కూడా వెళ్ళవద్దు. కోడిగుడ్డును కూడా నవరాత్రిలో తినవద్దు. గుర్తుపెట్టుకోండి, నవరాత్రిలో మాంసం తింటే ఆ దరిద్రం అనేది మేము జన్మజన్మల వరకు పేడుతాడుతుందని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఆలస్యం కలశం పెట్టి అలాగే అఖండ దీపం పెట్టి పూజ నిష్ఠగా చేసుకునేవారు నవరాత్రులలో ఆడవాళ్ళు. ముఖ్యంగా ఇంట్లో మాంసాహారం ఉండకండి, ఇంట్లో ఎవరు కూడా మాంసాహారం తినకండి. నవరాత్రుల్లో మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ శరణ్ నవరాత్రుల్లో మాంసాహారంతో పాటు ఉల్లి వెల్లుల్లికి కూడా దూరంగా ఉండండి. అసలు ఈ పదార్థాలను తినవద్దు. నాన్ వెజ్, ఉల్లి, వెల్లుల్లి ఈ పదార్థాలతో పాటుగా నవరాత్రులలో గుమ్మడికాయను అలాగే బంగాళదుంపలను కూడా తినవద్దు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలో కూడా వీలించకూడదు. కనుక ఆడవాళ్ళు గుర్తుంచుకొని
ఈ కూరలు వండకుండా జాగ్రత్తగా ఉండండి. ఇవే కాక ఎక్కువ పుల్లగా ఉండే పదార్థాలను, ఎక్కువ కారంగా ఉండే పదార్థాలను కూడా నవరాత్రులలో తినకూడదు. మీరు పూజలు చేసినా చేయకపోయినా ఈ పదార్థాలు మాత్రం తినకండి. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ కూడా ఈ ఆహార పదార్థాలు తినకూడదు. అలాగే ఈ నవరాత్రులలో 9 రోజులు కూడా ఇంట్లోనే మగవారు మద్యం జోలికి వెళ్ళకూడదు, మద్యం సేవించకూడదు. ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ మద్యం తాగిన వారు కష్టాల పాలవుతారు. ఇది 100% నిజం. కాబట్టి జాగ్రత్తగా ఉండి నవరాత్రులలో ఇలా ఈ ఆహార నియమాలను పాటిస్తూ అమ్మవారిని భక్తితో పూజిస్తే మీ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. కష్టాల నుండి సులభంగా బయటపడతారు. అమ్మవారు మిమ్మల్ని రక్షణ కవచంలాగా కాపాడుతుంది. నవరాత్రుల్లో 9 రోజులు కూడా అనేక కారణాల వల్ల అమ్మవారికి పూజ చేయలేని వారికి దేవీ భాగవతంలో ఒక ప్రత్యన్యాయం చెప్పారు. 9 రోజులు పూజ చేయలేని వారు సప్తరాత్ర వ్రతం అనే పేరుతో 7 రోజులు పూజ చేసుకోవచ్చు. అంటే పాడ్యమి తిథియ వదిలిపెట్టి 15 నుండి 7 రోజులు పూజ చేసుకోవచ్చు. అలా 7 రోజులు పూజ చేసుకునే లేని వారికి పంచరాత్ర విధానం చెప్పారు. అంటే 5 రోజులు పూజ చేసుకోవచ్చు. 5 రోజులు పూజ కూడా చేసుకోలేని వారు కోసం త్రిరాత్ర వ్రతం అని చెప్పారు. అంటే 3 రోజులు పూజ చేసుకోవచ్చు. ఆ 3 రోజులు ఏమిటి అంటే దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. మీకు సమయం ఉంటే 9 రోజులు అమ్మవారికి పూజ చేయండి. మాకు కుదరదు అని భావించేవారు 9 రోజులు చేయలేకపోతే 7 రోజులు చేయండి. అలా కూడా కష్టమని భావించేవారు 5 రోజులు చేసుకోవచ్చు. అది కూడా కష్టమని భావించేవారు త్రిరాత్ర వ్రతం అనే పేరుతో దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఈ 3 రోజులు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఈ 3 రోజులు చేయటం కూడా వీలు కాదు అనుకునే వారికి దేవి భాగవతం చెప్పిన ప్రత్యన్యాయం ఏమిటంటే ఒక నవమి తిథి రోజు కూడా పూజ చేస్తే 9 రోజులు కూడా పూజ చేసిన ఫలితం వస్తుంది. చాలామంది విజయదశమి రోజు పూజ చేస్తే విశేషమైన ప్రయోజనం కలుగుతుందని, విజయదశమికి శక్తి ఉంటుందని భావిస్తారు. కానీ దసరా నవరాత్రులలో దశమి కంటే కూడా నవమికి శక్తివంతమైనది. నవమి తిథి ఉన్న ఒక్కరోజు అమ్మవారికి పూజ చేస్తే నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి పూజ చేసిన ఫలితం దక్కుతుంది. అలాగే ఆడవారు ఏ సమయంలో పూజ చేయాలి, మగవారు ఏ సమయంలో పూజ చేయాలి అనే విషయం కూడా దేవి భాగవతంలో చెప్పారు. మగవాళ్ళు రాత్రి సమయంలో పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఆడవాళ్ళు ఉదయం పూట పూజ చేస్తే తొందరగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మధ్యాహ్న సమయంలో, సాయంకాల పూట ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకే విధమైన ఫలితం ఉంటుంది. కాబట్టి అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలగాలి అంటే ప్రధానంగా మగవారు రాత్రిపూట పూజ చేయండి. అమ్మవారి విశేషమైన అనుగ్రహం కష్టాలు పోవాలి అంటే ఆడవాళ్ళు ఉదయం పూట పూజ చేయండి. 9 రోజులు ఒక్కొక్క నైవేద్యం అమ్మవారికి సమర్పించండి. సాధ్యం కాని వారు నవరాత్రుల ప్రతిరోజు పులిహోర అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి, లేదా దద్దోజనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అది కూడా చేయలేము అనుకునేవారు కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. నవరాత్రుల్లో ప్రధానమైన నైవేద్యం కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు. అందుకే రోజుకో నైవేద్యం చేయలేని వారు ఈ 9 రోజులు కూడా అమ్మవారికి కొబ్బరికాయ ముక్కలను, అరటిపండు ముక్కలు నైవేద్యంగా పెట్టండి. ఇవి పెడితే మీరు విశేషమైన నైవేద్యం పెట్టిన ఫలితం వస్తుంది. అంతేకాకుండా మీరు రోజు అన్నం, కూర, పప్పు వండుకుంటారు కదా, ఆ అన్నం, కూర, పప్పును పళ్ళెంలో పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. దీనిని మహా నైవేద్యం అంటారు. రోజు మీరు వండుకున్న మెత్తటి అన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చాలు, అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి నవరాత్రులు 9 రోజులు కూడా పూజ చేయలేని వారు, 9 రోజులు నైవేద్యాలు సమర్పించుకోలేని వారు ఈ ప్రత్యేకమైన ప్రత్యన్యాయాలను పాటించండి. 9 రోజులు కుదరకపోతే 7 రోజులు, 7 రోజులు కుదరకపోతే 5 రోజులు, 5 రోజులు కుదరకపోతే 3 రోజులు, 3 రోజులు కుదరకపోతే ఒక నవమి రోజు పూజ చేయండి. రోజు ఒక్కొక్క నైవేద్యం పెట్టలేని వారు మీరు వండుకున్న మెత్తటి అన్నాన్నే అమ్మవారికి నైవేద్యం పెట్టండి.
అలాగే కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు నైవేద్యంగా పెట్టండి. అమ్మవారి విశేష అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలగాలి అంటే ప్రధానంగా మగవారు రాత్రిపూట పూజ చేసుకోండి. అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలవలన కష్టాలు పోవాలంటే ఆడవాళ్ళు ఉదయం పూట పూజ చేసుకోండి.